ఏం పేరే బాణువత్ నాయక్ ఎవరు మంది గోల్తండా గోల్తండా ఏం చేసినావు మనకి వ్యవసాయం ఉందా వ్యవసాయం ఎన్ని నగరాలు

దళితుని ముఖ్యమంత్రి అనడు దళితులకు మూడెకరాలు అనడు నిరుద్యోగులకు ఉద్యోగులు అనడు సార్ ఏసీ వాళ్ళకి ముఖ్యమంత్రి కానీ అది తప్పి డబుల్ బెడ్రూల్ రాలేదు సార్ మా కాడ రాలేదు బాబుగారు ఇప్పుడు ముప్పై తారీఖు ఎన్నికలు జరగబోతున్నాయి ఈసారి మూడు పార్టీలు తలపడుతున్నాయి బీజేపీ బిఆర్ఎస్ కాంగ్రెస్ ఏది గెలిసే అవకాశం ఉంటుంది రాబోరు ఏంది సార్ చెప్పలేం చెప్పలేం మీద గోర్గంలో ఎమ్మెల్యే బలమాల యాదో ఉండు ఎట్లుంది ఆయన పనితీరు సుమారుగానే ఉంది మాకైతే గానీ మరి ఎవరెవరు ఎట్లకు మాట్లాడుతారు బాబు గారు సుమారుగానే ఉంది మాకైతే మంచిగానే ఉండు అంటే ఇప్పుడు మీ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉండదు చెప్పలేము బాబు గారు ఉంటుందా సింగిల్ గా గెలుతుంది కాదు 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 బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో ఉండదు సపోర్ట్ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య బీజేపీ పరిస్థితి కొద్దిగానే ఉంది సార్ సరిగ్గా లేదు అది బీఆర్ఎస్ కాంగ్రెస్లో ఎవడో కొద్ది మేట అంతే 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 నాయనా అన్న నమస్తే అన్న నమస్తే అనిల్ అన్న అనిల్ ఎవరు అన్న మంది గోల్తండ అంటే అనంతగిరి మండలం అనంతగిరి మండలం ఏం చేస్తా ఎలక్ట్రీషియన్ ఇప్పుడు మనకి తెలంగాణ ప్రభుత్వం వచ్చి పది ఏళ్ళు అయిందన్న కేసీఆర్ గారు ఫస్ట్ సారి ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు అనేక హామీలు ఇచ్చింది దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తా దళితులకు మూడు ఎకరాలు ఇస్తా కేజీ టూ ఉచిత విద్య డబుల్ బెడ్రూమ్లు ఇది చాలా చెప్పిండు రెండోసారి కూడా ఆయన గెలిపించారు ప్రజలు నేను వస్తేనే ఆ న్యాయం జరుగుతుంది అంటే మళ్ళీ చాలా పథకాలు ఇచ్చిండు ఏమని రైతు రుణమాఫీ అనడు రైతు బంధు అనడు దళిత బంధ అనడు మూడోసారి కొత్త కొత్త మేనిఫెస్టో పెట్టిండు గ్యాస్ సిలిండర్ నాలుగు వందలనే ఇవి పెట్టిండు ఇప్పుడు ఈ ఆయన పదేళ్లల్లో ప్రవేశపెట్టిన పథకాలు మీ నియోజకవర్గంలో మీ గ్రామంలో మీ మండలంలో లబ్ధిదారులకు అర్హులకు అందినాయి నాకైతే అందినాయి అన్న నాకు నాకు అందరి గురించి కాదు నాకు అందినది కేటీఆర్ గవర్నమెంట్ మా నాన్నకు వచ్చేసి ఒక మూడు లక్షల దాకా ఆరోగ్యశ్రీ కింద మా నాన్నకు అందింది మా చెల్లెకి ఒక లక్ష రూపాయలు అందింది నేను నేను మ్యారేజ్ చేసుకున్న నా మిస్సెస్కి ఒక లక్ష రూపాయలు అందింది ఇక నా పరిధిలో నాకు అందాల్సిన కుటుంబానికి చాలా నా పరిధిలో నాకు అందాల్సిన ఇప్పుడు నాకు అందాల్సిన వరకు నా పరిధిలో నాకైతే అందినాయి అంతే ఇప్పుడు ఈ ముప్పై తారీఖున అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి మనకి ఈ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలు తలపడుతున్నాయి కాంగ్రెస్ ఆర్ గ్యారంటీ పథకాలు అంటుంది బీజేపీ బీసీ ముఖ్యమంత్రి అంటుంది బీఆర్ఎస్ కొత్త పథకాలు తెచ్చింది ఈ మూడు పార్టీలు తలపడితే ఏది గెలిచే అవకాశం ఉందండి సార్ అంటే జనాలే బట్టానా నేను మాక్సిమం టీఆర్ఎస్కి కేస్తా మీరు ఇప్పుడు మీ నియోజకవర్గంలో బొల్లమల్ల మల్ల యాదవ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన అభివృద్ధి పనితీరు ఎలా ఉందండి బాగానే ఉంది పర్లేదు చెప్పుకోదగ్గ నాయకుడే రెస్పాన్స్ ఏమిటనే మాక్సిమం తొంభై తొమ్మిది శాతం రెస్పాన్స్ అవుతుండు పర్లేదు మీ నియోజకవర్గంలో ఈ మూడు పార్టీలో లేదు గెలిచే అవకాశం ఉండొచ్చు ఇంక జనాన్ని బట్టి ఇక అంటే మెజారిటీ ప్రజలు ఏమనుకుంటారు అని అంటున్నాను చెప్పలేము ఇక జనాలు మన చేతిలో ఏముంది హోరా ఓవరిగా జన నడిచే అవకాశం ఉంటుంది సింగిల్గా బయటపడే అవకాశం హోరా ఓవరికి ఫుల్ హోరా ఓవరిగా ఉంటుంది ఎవరు గెలిచినా కొద్ది మెజారిటీతోనే గెలిచినా ఎవరు గెలిచినా కొద్ది మెజారిటీ ఓకే థ్యాంక్ యూ